Hello friends, ivalti video kottaga gardening start chese vaal kosam. So chaala mandi nursery nunchi gulab mokka techukunaka malli danni kundillo ela veyalo oka video detail ga cheyamani adutunnaru. So ivala adi chedam. Okay, namaste, nenu Madhavi and welcome to Mad Gardener. Manam nursery kellinappudu nachin color gaane ela teeskuntaru adi okay. చిన్న మొక్కలు కాకుండా కొంచెం పెద్ద మొక్కలే తీసుకోండి. ఓకే, అండ్ కొంచెం బలమైన మొక్కలు ఉండాలి, హెల్దీగా ఉండాలి మెయిన్ థింగ్. ఓకే, సో మంచి హెల్దీ మొక్కని తెచ్చుకోండి. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ రూట్స్ అవి ఈ బ్యాగుల్లో నుంచి కొన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి, వచ్చేసి మళ్ళీ అవి నేలలోకి కూడా వెళ్ళిపోతుంటాయి. వాళ్ళు తీసేటప్పుడు వాటిని గబుక్కుని తెంచేసి ఇచ్చేస్తుంటారు. సో అలాంటివి కాకుండా మంచి మొక్కలు హెల్దీగా ఉన్నాయి, వీలైతే రెండు మూడు కొమ్మలు ఉండి ముదురు మొక్కలు అంటాం కదా, సో అలాంటిది మీరు సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోండి. నెక్స్ట్ పాట్ సైజ్. సో రోజ్ ప్లాంట్లు వాటి సీజన్లో చాలా విగ్రెస్గానే పెరుగుతాయి అని చెప్పుకోవాలి. రూట్ సిస్టమ్ కూడా వాటి వేర్లు ఆ వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది. సో మనం ఇంచుమించు ఒక రెండు ఇప్పుడు వేసుకుంటే మనం ఒక రెండు సంవత్సరాల వరకు కదపక్కర్లేదు, తర్వాత మళ్ళీ రీపాట్ చేసుకోవాలి. సో 2 ఇయర్స్ లోపల రూట్ సిస్టమ్ ఎంత డెవలప్ అవుతుందో మనం ముందే ఊహించి కొంచెం పెద్ద సైజ్ పాట్, మరి చిన్నవైతే ఇరుకైపోయి ప్లాంట్ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో మనం ఇలాగ ఈ మాత్రం సైజ్ ఉన్న కంటైనర్ అంటే 12x12 inches పాట్ సైజ్ని మనం చూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ దానికి ఒక హోల్ ఉండాలి. హోల్ నెక్స్ట్ మనం దీనికి అవసరమైన పాటింగ్ మిక్స్ తయారు చేసుకోవటం, అంటే దానికి అవసరమైన సాయిల్. ఇప్పటి వరకు ఇవన్నీ మనకు తెలియనంత వరకు ఓన్లీ మట్టి ఒకటే వేసేసేవాళ్ళం మనం. మనకి వచ్చే మొక్కలు బంక మట్టిలో నల్ల మట్టిలో వస్తాయి. సో ఆ బంక మట్టి ఏంటంటే నీరు వెళ్ళనివ్వదు. కొత్తగా పాట్ చేసుకునేటప్పుడు దానికి చక్కగా వేర్లు అవి ఈజీగా స్ప్రెడ్ అయ్యి డెవలప్ అయ్యేటట్టు మంచి సాయిల్ మిక్స్ తయారు చేసుకోవాలి. మామూలు ఏదన్నా మట్టి, మీ ఏరియాలో దొరికే మట్టి, తర్వాత కోకో పీట్, ఇంకా మనకి ఫర్టిలైజ్ చేయడానికి ఆ ప్లాంట్ న్యూట్రిషన్ అందించడానికి కంపోస్ట్ కానీ మెన్యూర్ మట్టి తీసుకుందాం. 1, 2, 3 మట్టి తీసుకున్నాను. ఇది వర్మీ కంపోస్ట్. ఓకే, నర్సరీలో దొరుకుతాయి మనకి, కేజీ బ్యాగ్స్ కానీ అలాగా 10 కేజీస్ బ్యాగ్స్లో దొరుకుతాయి. సో ఇది వర్మీ కంపోస్ట్. ఓకే, చాలా లైట్గా కూడా ఉంటుంది. 1, 2, 3 3 కప్పుల మట్టి వర్మీ కంపోస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు కోకో పీట్ కూడా 3 పార్ట్స్ తీసుకున్నాం. ఓకే, 3 పార్ట్ల కోకో పీట్ కూడా తీసుకున్నాం. అండ్ అడిషనల్గా ఈ రోజ్ ప్లాంట్స్ ఎక్కువ ఫంగస్ ఇన్ఫెక్షన్స్కి, తర్వాత సాయిల్లో నుంచి వచ్చే డిజీజెస్ ఎక్కువ అన్నమాట. సో ఒక గుప్పుడు వేప పిండి, నీమ్ కేక్ పౌడర్ బాగా మిక్స్ చేసుకుని, ఇప్పుడు చూడండి సాయిల్ ఎంత లైట్గా ఉందో ఉంది కదా. ఈ హోల్ మీద ఒక రాయి వేసుకున్నాం. ఓకే, రాయి వేసుకున్నాక సో ఈ మొక్కలన్నీ మనకి గ్రాఫ్టెడ్ వెరైటీసే దొరుకుతాయి మనకి. సో ఒకసారి చూడండి, అండ్ ఇది బంక మట్టి కాదు, ఇది పూణే నుంచి వచ్చిన స్టాక్ అన్నారు. సో వాళ్ళు అదే కడియం అనుకోండి, ఇది మొత్తం అంతా మనకి బంక మట్టితో టైట్లీ ప్యాక్. వీళ్ళు కూడా మిక్స్ వాడారు చూసారా, రకరకాలుగా కనపడుతున్నాయి మనకి. మెల్లిగా రూట్స్ మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, ఇలా పెట్టుకుని ఇది ఇప్పుడు ఇది కింద ఉన్నది రూట్ బాల్ ఇక్కడి నుంచి కిందకి. సో ఈ పైన ఎప్పుడు మనకి ఎలా వస్తుందో కవర్లో, సో ఆ లెవెల్ మించి మనం మట్టి వేయకూడదు ఎప్పుడన్నా గుర్తుంచుకోవాలి. అండ్ తర్వాత ఇవి గ్రాఫ్టెడ్ వెరైటీస్ కాబట్టి గ్రాఫ్టెడ్వి మనం పైనే ఉండాలి, అది ఎట్టి పరిస్థితుల్లో మట్టితో కప్పకూడదు. ఓకే, అండ్ గాలి అవి కూడా బాగా తగలాలి. సో ఈ లెవెల్ పైన వేయకుండా మనం ఈ చుట్టూరు, అండ్ ఇది చిన్న మొక్క చూసారా మీరు, సో కొంచెం జాగ్రత్తగా మట్టి
మట్టితో ఫిల్ చేసేసుకుందాం. ఆయిల్ చూడండి ఎంత లైట్గా ఉందో. సో ఈ లైట్గా ఉండడం వల్ల ఏంటంటే ఆ రూట్స్ అవి బాగా డెవలప్ అవుతాయి అండ్ సాయిల్లో ఎరేషన్ కూడా ఉండి లోపలికంటూ వెళ్ళి వాటికి అవసరమైన న్యూట్రియంట్స్ కోసం కూడా రూట్స్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాయి మట్టి. ఇంకే ఎప్పుడు డైరెక్ట్గా మట్టిలో వేసిన వాటికన్నా ఇలా సాయిల్ మిక్స్ చేసుకోవటమే బెటర్ మాట. ఓకే వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం అదుముకుని వాటర్ చేసుకుంటాం. బాగా మొత్తం అంతా మట్టి అంతా శుభ్రంగా అణిగిపోయేటట్టు ఫుల్గా వాటర్ చేసుకుంటే, ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలంటే కనీసం 5 నుంచి 6 గంటలు ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట. 5 to 6 hours ఆఫ్ డైరెక్ట్ సన్ అవసరం ఇవి పువ్వులు పుయ్యాలంటే. ఓకే సో అలాంటి మంచి సన్నీ స్పాట్లో మనం వీటిల్ని ప్లేస్ చేసుకోవాలి. ఓకే సో చూసాం కదా నర్సరీ నుంచి తెచ్చిన మొక్కని మట్టి మిశ్రమం ఎలా కలుపుకుని ఎలాంటి కుండీల్లో వేసుకోవాలి, తర్వాత వాటిని ఎక్కడ పెట్టాలి, ఇది మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. ఇంకా డీటెయిల్డ్గా రోజ్ ప్లాంట్ కేర్ గురించి తెలుసుకోవాలంటే ఇంకో వీడియో ఆల్రెడీ మనం చేసింది ఉంది, సో పైన ఐకార్డ్లో వస్తుంది, లేకపోతే మీకు ఎండ్ స్క్రీన్స్లో కూడా వీడియో పెడతాను, ఒకసారి క్లిక్ చేస్తే ఇంకా డీటెయిల్డ్గా రోజ్ ప్లాంట్ కేర్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. ఓకే సో ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.